హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఎన్ఐపిఐడి హైదరాబాద్ ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న క్లర్క్, అకౌంటెంట్, డ్రైవర్, అసిస్టెంట్ కేటగిరీ పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆఫ్లైన్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ పీహెచ్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్, అప్లికేషన్ ఫార్మాట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ముందుకు వచ్చిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మల్టీపర్పస్ హెల్త్ ఎస్టేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1500 అబౌవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికైనా అప్రెంటిస్పై ఆసక్తి ఉంటే ఐటీఐ సంబంధించి రాజరామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఐటీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి. ఐటీ రూర్కీలో గ్రూప్ బి గ్రూప్ సి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి, ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఎన్ఐపిఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ హైదరాబాద్, ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీ వచ్చి నోయిడా అండ్ సికింద్రాబాద్లో ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, రెగ్యులర్ వేకెన్సీ ఇవన్నీ కూడా. మరి ఉన్న వేకెన్సీస్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అవసరం. సో ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీ చూద్దాం. సింగిల్ ఏజర్ వేకెన్సీ ఉంది, ఎవరికైనా ఆసక్తి ఉంటే అప్లై చేసుకుంటారని వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చి ఎల్డీసీ, పే లెవెల్ 2, అంటే మీకు 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అయితే ఉంటుంది పే స్కేల్. ఇది ఒక వేకెన్సీ ఉంది అండర్ కేటగిరీలో. 18 నుంచి 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ టైపింగ్ అడిగారు, అంటే అది మాన్యువల్ టైప్రైటర్ అవ్వచ్చు లేదంటే కంప్యూటర్ టైపింగ్ కానీ. మాన్యువల్ టైప్రైటర్ మీకు నాలెడ్జ్ ఉంటే కనుక 30 అవర్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ చేయాలి, లేదంటే 25 అవర్స్ పర్ మినిట్ హిందీ చేయాల్సి ఉంటుంది. అదే కంప్యూటర్ టైపింగ్ అంటే 35 అవర్స్ పర్ మినిట్ అడిగారు ఇంగ్లీష్, హిందీ అయితే 30 అవర్స్ పర్ మినిట్. మీరు కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయగలిగితే ఈ కంప్యూటర్ టైపింగ్ అనేది చేయగలరు. నెక్స్ట్ డ్రైవింగ్ కేటగిరీ ఉంది. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవసరం. దీనికి 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో 8th పాస్ అయ్యి హెవీ వెహికల్ లేదా లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి, ప్లస్ 2 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో వారికి ఇది యూజ్ అవుతుంది. సో ఎవరికైనా డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక వేకెన్సీ ఉంది డ్రైవర్, కాకపోతే ఇది నోయిడా సంబంధించిన లొకేషన్. ఇది 8th పాస్ అయ్యి హెవీ లేదా లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వేకెన్సీ ఉన్నా కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ అనమాట. అసిస్టెంట్ సంబంధించిన కేటగిరీ ఉంది, అకౌంటెంట్, కామర్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఈ యొక్క టాలీ ఇవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు లెక్చరర్ అండ్ వొకేషనల్ కౌన్సిలింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా సోషల్ సైన్సెస్లో ఎంఏ కానీ ఎంఏ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఇలా క్వాలిఫికేషన్ అడిగారు. ప్లస్ వొకేషనల్ రీహెబిలిటేషన్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా డిజేబిలిటీ అండ్ రీహెబిలిటేషన్ సంబంధించిన కేటగిరీలో ఎవరికైనా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఆర్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇప్పుడు వేకెన్సీ తక్కువగా ఉంది, ఫీజు ఎగ్జామ్స్ ఉన్నవారు ఆసక్తి ఉంటే ట్రై చేయండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడ టీచింగ్ పోస్టులకి అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ విడివిడిగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ అప్లైడ్ ఫర్, సీరియల్ నెంబర్, మీకు ఫోటోగ్రాఫ్, డీడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, పేమెంట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ఇచ్చిన వరకు ఇది అవసరం లేదు. మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవ్వచ్చు, మీకు కేటగిరీ, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇతర డీటెయిల్స్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. ఫైనల్గా బేసిక్ డిక్లరేషన్, మీ యొక్క సైన్, ప్లేస్, డేట్. అదేవిధంగా టీచింగ్ సంబంధించిన పోస్టులు కూడా విడివిడిగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. విడిగా అప్లికేషన్ అయితే ఉంటుంది, ఇది ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఫీజు 500 రూపీస్ మీరు నేషనలైజ్డ్ బ్యాంక్ నుండి డీడీ తీయాల్సి ఉంటుంది ఎన్ఐపిఐడి పేరు మీద. ఇన్ ఫేవర్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇది ఇచ్చారు డైరెక్టర్, డైరెక్టర్ ఎన్ఐపిఐడి, ఈ పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిహెచ్ కేటగిరీ అయి ఉంటే వీరికి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. మీ కేటగిరీ తగ్గట్టుగా రిలెవెంట్ సర్టిఫికేషన్ ప్రూఫ్ అనేది అప్లికేషన్కి అటాచ్ చేయండి. నెక్స్ట్ పూర్తి చేసిన అప్లికేషన్ ఫార్మాట్, రిలెవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఫీజు ఇవన్నీ కూడా ఎన్ఎల్ఎఫ్లో పెట్టిన తర్వాత ఎన్ఎల్ఎఫ్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇవి రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, పోస్ట్ సంబంధించిన సీరియల్ నెంబర్, ఇవన్నీ కూడా ఎన్ఎల్ఎఫ్ పైన మెన్షన్ చేయండి. అది మ్యాండేటరీ. ఎవరికి పంపించాలి? డైరెక్టర్ ఎన్ఐపిఐడి, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్, 500009. సెప్టెంబర్ 8 లోపల మీ అప్లికేషన్ ఆర్గనైజ్డ్కి చేరిపోవాలి. మనసు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అప్లికేషన్ అవన్నీ చెక్ చేసుకుని క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, ఫర్దర్గా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి.
ఇది NIEPID వెబ్సైట్. ఇది కెరీర్స్ పేజ్లో రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్, తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవే లింక్స్ ఇచ్చాను. ఫర్దర్గా ఇంకా సెలక్షన్ గురించి కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ NIEPID హైదరాబాద్ సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.